అంగారక గ్రహంపై అనేక పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడంటే అంగారక గ్రహం ఎండిపోయి రాళ్ళు రప్పలు మట్టి దిబ్బలతో కనిపిస్తోంది. మరి ఒకప్పుడు అంటే ఓ 3.7 బిలియన్ల సంవత్సరాల కిందట ఆ సమయంలో మార్స్ ఎర్త్ తరహాలోనే ఉండేదని పరిశోధనలు చెప్తున్నాయి. ఇంతకీ ఈ అరుణ గ్రహం మానవ నివాస యోగ్యానికి అనుకూలమా కాదా అనేది తేల్చే ప్రయత్నంలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో బయటపడుతున్నాయి. తాజాగా అంగారకుడిపై వరద ప్రవాహాల్ని సైతం గుర్తించింది నాసాకు చెందిన పర్సివరెన్స్ రోవర్. తాను దిగిన జీజెరో క్రాటర్ ప్రాంతంలోనే ఈ రోవర్ వరద జాడల్ని గుర్తించింది. కుంభవృష్టి వరదలతో లోతైన గుంతలు ఏర్పడి ఉండవచ్చని సైంటిస్టులు నిర్ధారణకొచ్చారు. ఇక కొత్త రోవర్తో అనుసంధానం కాసేపు ఆగిపోవటానికి ముందు పర్సివరెన్స్ ఫోటోల్ని నాసా సెంటర్కు పంపింది. అంగారకుడి ఉపరితలంపై తీసిన ఈ చిత్రాలను పరిశీలించిన తర్వాత నాసా కొన్ని విషయాల్ని వెల్లడించింది. ఆ కాలంలో మార్స్ మీద వాతావరణం పొరలు పొరలుగా దట్టంగా ఉండేదని మొదట్నుంచి చెప్తున్నారు. జీజెరో క్రాటర్ ఒక సరస్సు అని దాదాపు నిర్ధారణకు వచ్చేశారు శాస్త్రవేత్తలు. నదులు వాటి ప్రవాహం వల్ల మార్స్ మీద ఫ్యాన్ ఆకారంలో డెల్టా ప్రాంతాలు సైతం ఏర్పడ్డాయట. సరస్సు ఎండిపోయిన తర్వాత ఏర్పడిన చిన్న చిన్న భూభాగాలు ఈ నది డెల్టా ప్రాంతానికి చెందినవే అయి ఉంటాయని భావిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో కుంభవృష్టి వరదలు ముంచెత్తడంతో బహుశా ఆ ప్రాంతమంతా ఎండిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. అలా వరదలతో సరస్సుల్లోకి కొట్టుకొచ్చిన రాళ్లు రప్పల ఫోటోల్నే పర్సివరెన్స్ ఇప్పుడు నాసాకి పంపింది.